ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకలు మరో 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజైన గణపతి పూజ, రేపు సూర్య భగవానికి యాగం, ఎల్లుండి మహాచండీ యాగం. మహాచండీ యాగ అనంతరము 16వ తారీఖు రోజు గురువులందరికీ కూడా సన్మానం. గురువులు అనగా వేద పండితులు, జ్యోతిష పండితులు, విద్యల్లో నైపుణ్యం గలవారు, కళల్లో నైపుణ్యం గలవారు, వీళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం, సంభావన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ వాసనక్షేత్రంలో తీరాన ఉన్నటువంటి వాసనక్షేత్రంలో వ్యాస పౌర్ణిమ అత్యంత గొడవ జరుగుతుంది. ఇందు భాగంగా 3 రోజుల ప్రయాణిక దీక్ష, దీంట్లో 3వ కార్యక్రమంలో మొదటి రోజు అంగరోపణ, స్వస్తి పుణ్యావచనము, అరుణహోమము, తర్వాత శ్రీ విద్యాపాలనము, నవగ్రహారంభము, ఈ విధంగా కార్యక్రమం విశేషంగా మరియు అమ్మవారికి చతుర్షష్టి పూజ, ప్రత్యేక పూజ జరుగుతున్నాయి.